फ्रेंड्स वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थी टिप्स दिस इज राधा एला उन्नारंडी अंदरू జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఎస్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లోనే ఒక మంచి ఫేస్ స్క్రబ్ అన్నమాట. నార్మల్గా మనం వందలు వేలకు వేలు పోసుకొని బయట స్క్రబ్స్ అవేది కొనుక్కుంటూ ఉంటాం కదా. కాకపోతే చాలామందికి ఏమవుతుందంటండి, మనం స్క్రబ్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందండి. ఖచ్చితంగా బయట కొనుక్కునే ఏ క్రీమ్స్లో అయినా సరే కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనం అన్ని వందలు పోసుకొని మనం బయట కొనుక్కునే స్క్రబ్స్ కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా ఈ స్క్రబ్స్. అది కూడా మనం చాలా మైల్డ్గా ఉండే స్క్రబ్స్ని యూజ్ చేయాలన్నమాట. మన స్కిన్కి ఎక్కువగా హార్డ్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం మన ఇక్కడ ముక్కు దగ్గర ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్ పోవాలి, స్కిన్ వైటనింగ్ రావాలి, మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే యూజ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఈరోజు మీకు ఇంట్లోనే ఒక మంచి స్క్రబ్ చూపిస్తానండి. ఎస్, ఇది స్క్రబ్ అన్నమాట. మీరు బయట కొనుక్కునే స్క్రబ్ ఈక్వల్ టు ఈ స్క్రబ్ అన్నమాట. మీరు ఎటువంటి వేలకు వేలు ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలామంది ఇంట్లో ఫుడ్కి బయట ఫుడ్కి ఎంత రిజల్ట్ అయితే ఉంటుందో, మనం ఇంట్లో చేసుకునే ఇటువంటి డిఐవైస్, మనం బయట కొనుక్కునే ఫేస్ స్క్రబ్స్ కానీ క్రీమ్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకనే నేను మీకు ఏదైనా సరే ఇంట్లోనే చూపిస్తానండి. మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మన స్కిన్ పాడవకుండా న్యాచురల్గా అందంగా తెచ్చుకోవాలి. ఇది మీరు ఇన్ కేస్ మీరు ఫేషియల్ చేసుకోవాలి అనుకుంటే, మీరు హోమ్ మేడ్ ఫేషియల్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీకు స్క్రబ్ కావాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ స్క్రబ్స్ మీరు ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఈ వింటర్లో మీకు ఒక మంచి స్క్రబ్ కావాలి, బాగా ఇదంతా కూడా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ బాగా వచ్చేసాయి, కాకపోతే చాలా మైల్డ్గా ఉండాలి, స్కిన్ పాడవకుండా ఉండాలనుకుంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు నా లైవ్లో చూపిస్తాను, నా ఫేస్కి పెట్టుకొని ఆఫ్టర్ రిజల్ట్ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. దయచేసి బయట క్రీమ్స్ యూజ్ చేయొద్దు, వందలు పోసుకొని కొనొద్దు. ఇంకొకటి కూడా అండి, ఏదైనా ఒక యాడ్ చూసినప్పుడు ఇది బాగుంటుంది అని బయట క్రీమ్స్ని ఎప్పుడు కూడా మీరు ఒక జడ్జ్మెంట్ అనేది చెయ్యొద్దు. దయచేసి మీరు ఇంట్లోనే ఏది చేసుకున్నా సరే డిఐవైస్ ఫేస్కి ఇంట్లోనే చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీ స్కిన్ పాడవకుండా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచి రిజల్ట్ కూడా వస్తుంది అన్నమాట. పర్ డేకి వాటర్ ఎక్కువ తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి, హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. అండ్ ఇటువంటి క్రీమ్స్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ స్కిన్ని అందంగా చేసుకోండి. ఈ సోదంతా పక్కన పెట్టేద్దాం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా పెట్టుకున్నాను కంప్లీట్గా మీకు చూపించేస్తాను. చెల్ ఓకే ఫ్రెండ్స్, దీనికోసం ఫస్ట్ మీరు తీసుకోవాలి రైస్ ఫ్లోర్ అన్నమాట, అంటే బియ్యం పిండి. మీరు అంటే ఇప్పుడు మీరు ఏ రోజుకో రోజు ఫ్రెష్గా చేసుకోండి. మీకు ఫేస్కి ఎంత సరిపడుతుంది, హాఫ్ టేబుల్ స్పూనా, ఒక టేబుల్ స్పూనా, దానికి సరిపడా మీరు బియ్యం పిండిని తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ టీ పౌడర్ అన్నమాట, గ్రీన్ టీ పౌడర్ అండి. మనం నార్మల్ గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో పొడి కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది గ్రీన్ టీ పౌడర్, అది మనం బ్యాగ్లో ఉన్నటువంటి ఆ పౌడర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి హనీ అన్నమాట, 1 టేబుల్ స్పూన్ హనీ వేసాను నేను ఇక్కడ. యా, ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి, ఇక్కడ మీ ఆప్షన్ అన్నమాట. నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ ఉంటే ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి, లేదంటే లెమన్ జ్యూస్ తీసుకోండి, లేదంటే టమాటా జ్యూస్ అన్నా తీసుకోండి. ఇక్కడ మాత్రం మీ ఆప్షన్ అన్నమాట. అంటే లెమన్ జ్యూస్ తీసుకోవటం వల్ల మీ ఆయిలీ స్కిన్ అయితే కొంచెం డ్రైగా అవుతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఓకేనా, అండ్ మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోండి ఫస్ట్ మీరు. తర్వాత నెక్స్ట్ ఇందులో యాడ్ చేసే ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పెరుగు అన్నమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, బియ్యం పిండి, గ్రీన్ టీ పౌడర్, హనీ, మీ దగ్గర ఆప్షన్ ఉంటే లెమన్ జ్యూస్ కానీ టమాటా జ్యూస్ కానీ, ఫైనల్గా కర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా మనకి ఒక క్రీమ్ బేస్లో వచ్చేసిందండి. మీరు బయట కొనుక్కునే స్క్రబ్స్ ఈక్వల్ టు అలానే ఉంటుంది, మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అండ్ ఫేస్లో మంచి నునుపుదనం కూడా వస్తుందన్నమాట. ఇలా మీరు ఏం చేస్తారంటే, జస్ట్ నేను మీకు చూపించడం కోసం చూపిస్తున్నానండి. మీరు చక్కగా ఇలా అంటే ఒక 2 డేస్కి అయితే ఇది నిల్వ ఉంచుకోవచ్చు, అది కూడా ఫ్రిడ్జ్లో ఉంటేనే అన్నమాట. ఓకేనా, ఎలా ఇలా నేను మీకు చూపిస్తున్నానండి, ఒక దాంట్లో పెట్టుకొని చూపిస్తున్నాను.
ఇది మీరు చక్కగా ఫేస్కి కొంచెం కొంచెం అప్లై చేసుకుంటా మీరు ఫేస్ని ఫస్ట్ మీరు మసాజ్ చేసుకోండి. మీరు ఏదైనా ఫేషియల్స్ యూజ్ చేస్తున్నారు, డిఐవై ఫేషియల్స్ యూజ్ చేస్తున్నారండి, దాంట్లో మీకు స్క్రబ్ కావాలి కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ టీ మన లోపల కాదండి, ఓవరాల్గా కాదు, పైన స్కిన్ మీద కూడా మంచి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ పౌడర్ని మీ దగ్గర లూజ్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే టీ బ్యాగ్లో ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ కర్డ్ వచ్చేసండి, ఈ వింటర్లో మనం వారంలో 2 సార్లు అన్నా కర్డ్తో మన ఫేస్కి మసాజ్ చేసుకుంటే చర్మం చాలా మృదువుగా ఉంటుంది అన్నమాట, ఆ డ్రైనెస్ అంతా పోతుంది. అలాగే లెమన్ జ్యూస్ కానీ టమాటా కానీ యాడ్ చేసుకుంటే, అండ్ నేను ఆరెంజ్ జ్యూస్ వేసాను కదా విటమిన్ సి కాబట్టి, స్కిన్ లైటనింగ్ అవుతుంది ఓకేనా. అండ్ హనీ కూడా అండి మన స్కిన్ని మంచిగా మాయిశ్చరైజర్ చేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా నేను యూజ్ చేసినాన్ని ఈ వింటర్లో మీ స్కిన్కి చాలా మంచిగా సూట్ అయ్యే అన్ని రకాల గుణాలు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఓకేనా. ఇలా చక్కగా మసాజ్ చేసుకొని అప్లై చేసుకొని 10 మినిట్స్ ఆగి మీ ఫేస్ని వాష్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ డిఐవైస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఫేస్ స్క్రబ్ ఇలా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఆ డెడ్ స్కిన్ కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఫేస్ నున్నగా ఈ చలికాలంలో బాగా అందంగా ఉంటుంది అన్నమాట ఓకేనా. చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేదండి. నా సలహా ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఆరెంజ్ జ్యూస్ చూపించాను కదా, మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ లేదనుకోండి టమాటా జ్యూస్ మిక్స్ చేసుకోండి, లేదంటే మీకు బాగా ఆయిల్ స్కిన్ ఉంటే లెమన్ యూజ్ చేసుకోండి. మనం ఏదైనా సరే ఇది అంటే మనకి విటమిన్ సి ఉండాలి, విటమిన్ సి బదులు మనం ఇది లెమన్ యూజ్ చేసుకుంటాం. ఇది కూడా విటమిన్ సియే కాబట్టి, అండ్ ఇది కూడా విటమిన్ సి కాబట్టి మనం ఏదైనా సరే మన దగ్గర ఉన్న వాటిలో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ అంతా కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టూ. బై బై.